కానీ మన దేశంలో మన రాజకీయాలు ఎట్లా తయారైపోయింటే జనాకర్షణ పథకాలపైన తాత్కాలిక తైలాలపైన మనం ఎక్కువ ఖర్చు పెడతాం. నీకు గ్రైండర్ ఇస్తాను, నీకు మిక్సీ ఇస్తాను, నీకు తాళిబొట్టు ఇస్తాను. తాళిబొట్టు అవతల పక్కోళ్ళు ఇస్తారు మామూలుగా, మనందరికి తెలిసింది. కానీ గవర్నమెంట్ తాళిబొట్టు ఇస్తారండి, నీకు పప్పు దినుసులు ఇస్తాను, నీకు రంజాన్కి ఇస్తాను, నీకు సంక్రాంతికి ఇస్తానండి. నేను వీటన్నిటికీ పూర్తి వ్యతిరేకం. మంత్రిగా ఉండి చెప్తున్నాను నేను, నా ఉద్దేశం దీనివాడిని, ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికమైనవి. పండగ పోతే రేపు సంగతి ఏంది? రేపు మళ్ళా ఎండగా కావాల్సింది ఏంటంటే మంచినీళ్లు కావాలా, మరుగుదొడ్డు కావాలా, పశు వైద్యం కావాలా, మానవ వైద్యం కావాలా, రహదారి సౌకర్యం కావాలా, రవాణా సౌకర్యం కావాలా, ప్రజలకు జీవన ప్రమాణాలు పెరగాల, వ్యవసాయానికి చేయూత ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. అందరి కమ్మరి కుమ్మరి వడ్రంగి నేత గీత బోయ యాదవ సాకరి మంగరి హరిజన గిరిజన లంబాడ ప్రతి వర్గం వాడికి, ప్రతి వృత్తి వాడికి ప్రభుత్వం చేయూతని ఇవ్వాలా, శిక్షణ ఇవ్వాలా, వాడికి కావాల్సిన నైపుణ్యాన్ని ఇవ్వాలా, వాడికి రుణాలు ఇవ్వాలా, వాళ్ళ ఊరికి ఒక రోడ్డు ఇవ్వాలా, వాడి ఊర్లో మంచినీళ్ళు ఇవ్వాలా, మంచినీళ్ళు మంచిగా రావాలా. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే నేను ఎప్పుడు చెప్తుంటాను, 69 సంవత్సరాలు 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళ తర్వాత మన తల్లి మన చెల్లి మన ప్రకాశం జిల్లాలో మన దర్శిలో మన పొదిలో పైన ఎండ నెత్తిన కొండ కడుపు మండ అర కిలోమీటర్ దూరం 1 కిలోమీటర్ దూరం వెళ్లి వాగుల నుంచి వంకల నుంచి బురద నీళ్ళు తెస్తే తాగాల్సిన దౌర్భాగ్యంలో ఇంకా మనం ఉన్నామంటే దానికి ప్రధాన కారణం తాత్కాలిక అవసరాలపైన దృష్టి పెట్టడం, దీర్ఘకాలిక అవసరాలపైన దృష్టి పెట్టకపోవడం. ఇది ఒక పార్టీకి సంబంధించిన వ్యయం ఎప్పటి నుంచి చెప్పడాలి. ఈ జబ్బు మొదటి నుంచి అందరికీ ఈ జబ్బు వస్తుంది. దీన్ని అందరూ మారి ఒక దూరదృష్టితో ఒక విశాల దృక్పథంతో తాత్కాలిక ప్రయోజనాల కన్నా శాశ్వత ప్రయోజనాలు కలిగించడం, ప్రజలకు శక్తిని నేర్పించడం. ఒక సామెత ఉంది, చేపనిచ్చావనుకో నువ్వు ఉదయాన్నే ఫ్రీగా, మధ్యాహ్నం మట్టి గురించి ఇచ్చావనుకో సాయంత్రం నా కొరమైన ఎక్కడైనా అడుగుతాడు, లేదా బొమ్మిడి అదేమంటాడు ఉదయాన్నే, లేదా జలదేమంటాడు, లేదా గుడ్డ పక్కదేమంటాడు, లేకపోతే పక్కన ఉంది కదా రెండు చేపలు కరవలేదు జాబ్ ఇవ్వమంటాడు, కరవది రెండు జాబ్ ఇచ్చామంటాడు. అది కాకుండా చేపను పట్టేది నేర్పించామనుకో వాడు ఏ చేప కావాలో ఆ చేప పట్టుకుంటాడు. అందుకని ఇంగ్లీష్లో స్వామి చెప్పారు, టీచ్ హిమ్ టు క్యాచ్ ద ఫిష్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ హిమ్ ఫిష్ అని. అందుకని ప్రభుత్వాల యొక్క ప్రణాళికలు, రాజకీయ పార్టీలు కూడా ప్రజలను శక్తివంతులు చేయడం, స్వయం ఉపాధి కల్పించడం, వాళ్ళ తెలివితేటకు స్థాన పెట్టడం, వాళ్ళ సొంత కాలపై నిలబడేటకు విధానాన్ని పెట్టడం. రెండవది మౌలిక అవసరాలు తీర్చాలి. ఇప్పటికి కూడా గ్రామాల్లో నేను ఇంతకుముందు గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను, ఇప్పుడు పట్టణాభివృద్ధి మంత్రిగా వచ్చాను. ఎందుకంటే జనం చాలా మంది పల్లెటూరు వదిలిపెట్టి టౌన్కి వస్తూ ఉన్నారు, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, ఇంకా మెరుగైన సౌకర్యాల కోసం, ఆసుపత్రుల కోసం, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్, ఎన్హాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ అన్నింటి కోసం జనం గ్రామాలు వదిలి పట్టణాలకు వస్తున్నారు. నేను కూడా గ్రామీణాభివృద్ధి వదిలిపెట్టి పట్టణాభివృద్ధికి వచ్చాను. నేను ప్రధానమంత్రి గారు అడిగాను, ఏ సార్ నన్ను ఎందుకు పట్టణాభివృద్ధి పెడతాను, నేను పల్లెటూరు అని, నాకు ఊరంటే ఇష్టం అంటే అని చెప్పాడు. పల్లెటూరు వచ్చే జనం టౌన్కి ఎక్కువ అవుతున్నారా, వాళ్ళ సంగతి చూడడానికి నేను పట్టణాభివృద్ధి మంత్రిగా చేశాను. అందుకని జనాభా దేశ ప్రపంచం అంతా కూడా పెరుగుతోంది. ఈ మధ్య నేను నైరోబిలో ఈ ప్రపంచ ఐక్యరాజ్య సమితి యొక్క ఆవాస మండలికి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా గుర్తించాను, ప్రపంచంలో 54.5% పట్టణాల్లో ఉంది. దిస్ ఇస్ వరల్డ్ వైడ్ ట్రెండ్, సేమ్ ట్రెండ్ ఇండియాలో కూడా. అందుకని ఈ సౌకర్యాలు కల్పించే విషయం పైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.